నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొన్న జరిగిన వైజాగ్ ఉన్నారు కదా వైజాగ్ నక్షత్ర ఆ అమ్మాయికి అంటే అమ్మాయి హస్బెండ్ కి పూర్ణకి ఏదో సంబంధం ఉంది అటు అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజమయ్యే అవకాశం వచ్చిన హీరోయిన్ ఇంకా పెద్ద ఎస్టాబ్లిష్డ్ అయ్యింది కాదు ఉంది ఎఫ్ఐఆర్లు ఉండడం తప్పు కాదని నేను చాలాసార్లు చెప్ చెప్తున్నాను యాక్చువల్ చాలా చాలా కాలం చెప్తున్నాను ఎఫ్ఐఆర్స్ ఉండడం తప్పు కాదు అది తప్పని బా భారీ అంటుంది అది నువ్వు కోర్టుకు వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి నువ్వు ఈ విధంగా అల్ర చేసుకుని కొట్టేసే అధికారు వారు ఇచ్చారు నీ వీడియోలు కానీ ఏ జడ్జి అని చూస్తే నీకు న్యాయం కాదు కదా నిన్ను ఒకళ్ళు వేస్తారు ఆ అమ్మాయిని ఎక్కుండి కొట్టావు ఏంటి నీతో కాకుండా నువ్వు చెక్స్గా పరికొస్తావో లేదో ఒక సెంటెన్స్ లేదో అంటది ఎక్కడో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పబ్లిక్ చేసేసి అతను పరువు తీసేయాలనుకోవడంలో నువ్వు బ్యాడ్ అయిపోయావు ఇక్కడ నువ్వు కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్స్ ఉంది అలాగే వెళ్ళి కొన్ని మీడియాకి కూడా వెళ్తే ఒక కరెక్ట్ అవుతాడు అని అని అనిపిస్తే చెయ్యాలి మీడియాకి వెళ్ళిన తర్వాత కరెక్ట్ అవడం సరి కదా నేను చెదరించుకుంటాడు తర్వాత ఏమో ఆఫీస్ అని చెప్పేసి ఇంకొక ఫ్లాట్ తీసుకున్నది ఆఫీస్ కాదు ఫ్లాటే చూపించారు దాన్ని సో అక్కడ ఉంటుందంట ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీద చేయితేసుకుని అది కొన్ని ఎవరిచ్చారు లాక్ కొడతాను నేను హూ హాజ్ గివెన్ యూ రైట్ టు టచ్ అదర్ గర్ల్ టు పెద్దలు టు ఎక్సెప్షనల్ ఎక్సెప్షనల్ లేడీ అని మీకు సిగ్గులేదేటి నేను మొగుంటే అన్నావు కోర్టుకు వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు లా ఎలా ఉండదు అతను చాలా క్లియర్గా మాట్లాడాడు అది ఆర్ ఛానల్ ఎవరు ఈ తర్వాత ఈ ఛానల్స్ కూడా చెప్తాను మీ మీద పరువు నష్టం వేస్తే యూ హడ్ హడ్ మీ నోస్ నుంచి పే చేసేవాల్సింది కూడా 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 వెళ్ళిపోయి అంత అతను చెప్పింది వినకుండా ఇంకొక అమ్మాయికి అన్యాయం చేస్తా ఈ అన్యాయం చేయడం అమ్మాయిలు అబ్బాయికి అన్యాయం చేయరా పెళ్ళ మొగుడు కానీ ఏం చేసినా నాకు అనిపించడం ఏంటంటే ఇది పెద్ద డ్రామా మూడు కోట్లు కావట్టు ఎవడస్త మూడు లక్షలు కోటివడు నువ్వు ఎంత తలర చేస్తున్నారు కదా నీ ఎలాగకూడదు అనేది లయర్ చెప్తారు నీకు ఎలా చెప్తారో వాళ్ళు చెప్తారు ముందు రిచ్ కిడ్ అంది రిచ్ కిడ్ అయితే నాకేటి ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే నాకేటి అంది తర్వాత నేను మొన్న అంటుంది వాళ్ళ మా మామగారే నాకు ఫోన్ చేశారు మా అవుడు పెద్ద ఎదవని అక్కడికక్కడే మొత్తానికి నా ఏదో విధంగా అమ్మాయి బ్యాట్ చేయాలి చోడలైపోతుంది ఎంత బ్యాట్ చేస్తావు ఇవి వాళ్ళు చూస్తారు రేపు మర్చిపోతారు టూ డేస్ న్యూస్ పేపర్ టో అమ్మాయి అమ్మాయి చూస్తాను చెప్తున్నాను అది లేదు నువ్వు న్యాయబద్ధంగా వెళ్ళమని చెప్తున్నాడు కదా ఆ అమ్మాయి చేసి అన్ని కరెక్ట్ అంటే ప్రూఫ్ పట్టుకెళ్ళి గో టు ద కోర్ట్ గో టు ద పోలీస్ స్టేషన్ చాలా క్లారిటీగా సార్లు చెప్పాడు అదేదో ఛానల్లో దాంట్లో నేను మహాయడం కానీ అతనికి ఆ ఛానల్లో టీవీ అంటారు కదా అందులో చాలా క్లారిటీ కూడా వెళ్ళిపోతారు పని లేదంటే మీకు కూడా వాడు చెప్తుంటే వినకుండా మళ్ళీ ఆ అమ్మాయి కానీ ఏమి ఉంటారు ఆ అమ్మాయి ఎవరైతే ఉందో వాడు చెప్తుంటే అది వినే ఆ అమ్మాయిని అడగాలి కానీ నువ్వు అతను ఒక వందసైజ్ వెళ్ళిపోతారంటే పట్టుకుని ఏదో నీకు గొట్ట ఇచ్చారు కదని చెప్పేసి గొట్టం కళ్ళి వాట్ వాటి వాట్ ఆర్ యూ చేసింగ్ ఇమ్ వాట్ ఆర్ యూ చేసింగ్ ఫర్ వాట్ అమ్మాయి చెప్పింది ట్రాషన్ అదవైపోతుంది ఒకసారి ఒకలా చెప్తుంది ఓ ఒకసారి చెప్తుంది అదే మీ ముగ్గురితో ఉంది ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఇష్టం అది షీజ్ అ మేజర్ నువ్వు అమ్మాయిని కొట్టేస్తే వెళ్తుంది కొట్టేస్తుంది నిజంగా అది కేసు అయితే ఈ అమ్మాయిని ముందు ఫస్ట్ అరెస్ట్ చేస్తారు మ్యాన్ హ్యాండిల్ చేస్తావెట్టి నుంచి మాట్లాడు నీ మొగ్గుని కొట్టుకున్నావు సరే అతడు కూడా చేతగానే వాళ్ళే ఉన్నాడు లాగ్ కొట్టాడు ఎవడనైతేనే కొట్టేస్తుంది అది ఎక్కడా కూడా కెమెరా దొరకలేదు మరి ఈ అమ్మాయి చెప్పినంతటి క్రూరమైన క్యారెక్టర్ అయితే ఒకసారి చేయత్తాలి కదా ఎత్తలేదు ఎత్తనా నేను రెండు ఐదారు సార్లు చూశాను ఎందుకంటే ఏంటి న్యూ సెన్స్ అని చెప్తే అమ్మాయి ఇది పెద్ద బ్యూటీ క్వీన్ ఇదా బొంగు అన్నారు వాట్ ఈజ్ దట్ మిస్బిహేవ్ చేస్తుంది నీకు బిహేవియర్ తెలియదు మొట్టమొదటి నువ్వు కోర్టుకు తీసుకెళ్తే ఇవన్నీ వీడియోలు చూపిస్తే అతనికే మార్కులు వేస్తారు ఎఫ్ఐఆర్ ఉంది ఉంటుంది ఏంటంటే ఎఫ్ఐఆర్ ఉంటుంది నీకు ఉంటుంది నీకు ఉందో లేదో మాకే తెలుసు నాకు పుట్టిద్దో లేదో అది అంటున్నా కూతురు ప్రూవ్ దట్ డిఎన్ఏ టెస్ట్ చేయండి డిఎన్ఏ టెస్ట్లు చేసి అన్నీ చేస్తే కోర్టు చూస్తుంది ఇప్పుడు వాడిని అడత తప్పతే వాడిని చెవాట్లు పెడద్దు ఇది పెద్ద నేషనల్ క్రైమేం కాదు ఇది ఒక భార్యే ఉండగా వదిలేసావు కలిసి ఉండలేదు ఇంకొక అమ్మాయితో ఉన్నాడు అనేది ఇట్స్ నాట్ ఎ క్రైమ్ కాకపోతే లివిన్ రిలేషన్ అనౌన్స్ చేయాలి నేను కలిసి ఉన్నానని కదా అతనికి తెలివితేటలు అన్నీ ఉన్నాయి కానీ అక్కడక్కడ అమ్మాయి మీద మీదకి వచ్చేది వాళ్ళు ఊరుకుంటాడు ఏంటి ఒకటి కొట్టే మళ్ళీ మళ్ళీ పెట్టి అతను కేసు ముందు అసలు మీకు అధికారం ఉంటే వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రూవ్ చేయండి కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేయండి అంటుంటాడు కదా ఇంకా అందుకంటే ఏంటి దేర్ ఎండ్స్ ద ఈ ఛానల్ వాళ్ళ చాప్టర్ క్లోజ్ ఇంకా మీదకి వెళ్ళిపోతాడేటి ఈ ఆరు ఛానళ్ళు నాలుగు ఛానల్ వెళ్ళాలన్న పని లేదేంటి మొత్తం ఎందులో ఇవి కూడా ఉన్నాయి స్టేట్ లెవెల్ ఎన్టీవీ అందరూ ఉన్నారు ఇందులో వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఏం చేయాలి నేను అన్యాయం చేశాను అమ్మాయికి చెప్పాలి ఎందుకు చెప్తాడు దంగొని దొంగతనం చేసి చెప్తాడు ఒక రాజకీయ చీఫ్ మినిస్టర్ని ఎందుకు కోట్లు చూపించమని చెప్తాడే వాళ్ళకి గతి లేదు కానీ ఇది గతి ఉందా డైరెక్ట్గా తినేస్తున్నారు మినిస్టర్లు వాళ్ళని అడిగే తుప్పు లేదు దమ్ము లేదు మీకు ఎవడో దొరికాడు లోహు గాను అమ్మాయి మీద మీదకి వెళ్ళిపోతుంది హాట్ రైట్ ఆఫ్ యూ గోడ్ ఓకే మొగుడు మీద వెళ్ళావు అమ్మాయి మీదకి వెళ్తావు నువ్వు అసలు ఫస్ట్ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయాలి అతను చాలా మెత్తగా కనపడుతున్నాడు మరి అతనికి ఇచ్చిన లాయర్ ఎవడో నువ్వు ఏం చేయొద్దని అన్నారు అయినా కూడా మీద మీద కొట్టేటవేట అసలు నిజంగా మగవాడైతే కొత్త మళ్ళీ బయట బయటకు వెళ్తారు దాన్ని దాని అమ్మను కూడా వై ఆర్ యూ డూయింగ్ దట్ ఏ మగోడికి రక్షణ లేదా ఆడదాన్ని ఎంతమంది క్రిమినల్స్ లేదు లేడీస్ ఈ రోజున నైంటీ పర్సెంట్ క్రిమినల్స్ డబ్బు కోసం దానికోసం దీనికి కూడా డబ్బులు కావాలట ఇక డబ్బులు వచ్చే ముందు నువ్వు నువ్వు మిస్బిహేవ్ చేయకూడదు అడుగు నోటుతో అడుగు అది అడుగు ఇది అడుగు అంతేగాని వయ్యారు బీ బ్యాన్ హ్యాండ్లింగ్ ఒక్కసారి కూడా చేయతలేదు ఎత్తాలని ట్రై చేసాడు కానీ ఎవరో కంట్రోల్ చేశారు అతను చెప్పుంటారు నువ్వు మటుగా ఏం నీ వీడియోలు అన్నీ చూపిస్తాడు రేపొద్ది డెఫినెట్గా మీద కూర్చున్నవాడు లేడీ కానీ మగవాడు కానీ జడ్జి డెఫినెట్గా ఆ అమ్మాయికే బ్యాడ్ మార్కులు వేస్తారు మాట్లాడితే దూషిచ్చేస్తుంది ఒకసారి ఏమో మామగారిని తిడుతుంది ఒకసారి వచ్చి మా మాంగారు నాకే ఫోన్ చేస్తే రికార్డ్ చేసిన అంటుంది అంటే నువ్వు ప్రీ ప్లాన్గా రికార్డ్ చేసుకున్నావు అమ్మాట ఇవన్నీ ఇప్పుడు మగుడికి రక్షణ లేదా వాడు ఎవడ కింద పెట్టాడు మన మన ఛానల్లో దీని గురించి మాట్లాడితేనే మన చట్టాలు అలాగే ఏడ్చినాయ్ అలాగే ఏం వేడలేదు చట్టం కరెక్ట్గానే ఉంది మనం అప్రోచ్ అయ్యి అప్రోచ్ కరెక్ట్గా లేదు కరెక్ట్గా చెప్పాలి చట్టాన్ని ఎందుకు అలా ఏడుస్తుంటే అంటారు బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ స్త్రీకి ఇచ్చింది భార్యకి ఇచ్చింది భర్త కొట్టిచ్చింది భర్తను కూడా విస్మరించలేదు అంచేదా ఆ పాయింట్ల మీద వెళ్ళి వాళ్ళు అక్కడికి చెప్పుకోవాలి నాకు మూడు కోట్లు కావాలి నువ్వు ఎవరు చెప్పడానికి నేను ఏదో మూడు లక్షలు కూడా ఇవ్వను వై షుడ్ యూ గివ్ నువ్వు అందుకు వచ్చి అంత పెంట పండి చేసేసిన తర్వాత పెంట పండి చేసావు చేసిన తర్వాత నువ్వు ఆక్చువల్ ఎలిజిబిలిటీ ఉందా నీకు ఆర్ యూ ఆర్ యూ గుడ్ ఫర్ అండ్ ఆర్ యూ గుడ్ టు లివ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ నా కూతురు నన్ను సచ్చిపో ఉందని ఆడియా చెప్తున్నాడు అతను ఆడియో చాలా ఇంప్రెసివ్గా ఉంది ఎన్ని కరెక్ట్ అండి అనుకుంటే రేపు నేను చచ్చిపోతే మీ ఛానల్స్ ఏది బాధ్యత అని కూడా చెప్పాడు అప్పుడు కూడా వెనక రావట్లేదు మీద మీదకి వెళ్ళిపోతారు నీకు ఇచ్చే జీతం ఎంత వెళ్ళే లెవెల్ ఎంత కొట్టంపట్టుకు వెళ్ళిపోతావు వాడు చెప్పింది విని పక్క వెళ్ళిపోవాలి మీరు యస్ ఫినిష్డ్ ఇస్ వెర్షన్ జస్ట్ గెట్ లాస్ట్ అంతేగాని వీళ్ళందరూ వెళ్తారు రేపొద్దుట డిఫమేషన్కి చేడుకోండి పరువు దావా వీళ్ళందరూ ఇవ్వాలి ఏ ఛానల్ ఏ వచ్చింది మొత్తం తెలుస్తుంది ఇంకా లెవెల్కి వస్తుంది సోషల్ మీడియాలో మనస్టేట్ చెప్పేటి అనేటి మీద పెట్టి కొట్టేస్తుంది చెప్పి తీసేస్తుంది కొట్టేస్తుంది ఎవడు ఊరుకుంటాడు ఎవడో ఊరుకోడు వాడిలో ఏదో ఉంది ఫాల్ట్ లేకుండా ఉండదు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లు ఉన్న వాడికి స్త్రీకి ఉంటుంది మా వాడికి ఉంటుంది అవి అక్కడ వేరే చోట ప్రూవ్ చేసుకోవాలి అక్కడ మీడియా కూడా చెప్పొచ్చు మీడియా చెప్పేటి ఫైనల్గా అల్టిమేట్గా తన గోల్ ఏంటి అమ్మాయిది మూడు కోట్లు కావాలట నేనైతే మూడు లక్షలు ఇవ్వను వైశ్ అంత ఎరగట్టుగా బిహేవ్ చేసి అన్ని అబద్ధాలు ఆడుతున్నప్పుడు నీకు ఎందుకు ఇస్తాడు నీ పొరవే పోయింది మొత్తం చెప్పేస్తుంది మా అక్కను అడిగడు ఆ అమ్మాయి అడిగడ్డి ఒరిజినల్ అడిగి చెప్పాడా ఏమొగుడన్నా పిల్లలకి చెప్తాడా ఓకే చెప్పే మూర్ఖుడే అనుకో క్యాడిస్ట్ కింద ఓకే నువ్వు ప్రూవ్ చూపించు అన్ని రికార్డ్ చేస్తాడు ఏ కూడా రికార్డ్ చేయాలి కదా దట్ ఆల్స్ యూ కెన్ రికార్డ్ ఇంతమంది కొడ కూడా వెళ్ళిపోతే అవి అడగట్లేదు అతన్నే అడుగుతున్నారు మీ వల్ల ఒక స్త్రీకి అబ్బా స్త్రీ స్త్రీ వల్ల ఒక మొగడుకి కదా లాక్ అవట ఛానల్లోనే స్త్రీకి అది ఏం జరగడం పురుషుడికి అనే ఏం జరగదా మరి చేత కన్నాడు కాబట్టి చాలా బాగా మాట్లాడాడు అదే వీడియోలో చాలా ఆడియోలో మాట్లాడాడు ఇంకా అవన్నీ వినిపించకట్లేదు అయినా అక్కడ ఒక అమ్మాయి అంటే అంటే అంటాడు ఏటాడు అవతల క్వశ్చన్ వేసాడు అది నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి మళ్ళతో అడుగు వెళ్ళి ఓడ్రాడు ఛానల్లో వెళ్ళి స్టూపిడ్స్ డోంట్ ఆస్క్ స్టూపిడ్ క్వశ్చన్స్ ఇతను ఎంత వింటున్నారో అక్కడ వినాలి అటు చెప్తుంది అసలు వినట్లేదు అసలు మీనింగ్ లేదు మీకు ఇది లేదటి భోజన చేయట్లేదా నేను నాకు చాలా చాలా కోపం వచ్చిందా ఈ నాకు ఎవరో పంపించారు అన్నమాట వాడు మామూలుగా మాట్లాడుతుంది క్లెవర్గా మాట్తున్నాడు ప్రూవ్ చేయమన్నాడు కదా ప్రూవ్ చేయండి కోర్టు జడ్జ్ చేసి నువ్వు ఇంత భరణం ఇవ్వాలి నువ్వు ఇలా చేసావు నువ్వు ఒక ఆరు నెలలు జైల్లో ఉండి అంటే అది దాన్ని వ్యతిరేకిస్తే ఆడు ఆ పై అతను చూసుకుంటాడు అంతేగాని ఏమై మీద మీద వెళ్ళి కొట్టేస్తాడు ఊరుకుంటారు అలాగా ఎవడ ఊరుకోడు మా ఫ్యామిలీలో అయితేనే ఎవడ ఊరుకోడు చిత్తకోటి పట్టుకునే కొడకడు నీకు నీకులేవే అఫర్సు తన వల్లే లైఫ్ జీవితంలో పాడైపోయింది అసలు అదర్వైజ్ బీఆర్ వెరీ హ్యాపీ ఆ అమ్మాయి గయ్యాళ్ళ కోరి గయ్యాళ్ళ గయ్యాళ్ళ మనిషి బ్యాడ్ క్యారెక్టర్ అమ్మాయిది కాబట్టే నాకు మూడు కోట్లీ నాలుగు కోట్లు నువ్వెవరు చెప్పడానికి ఎట్ ద కోర్ట్ డిసైడ్ అతనికి ప్రాపర్టీ ఎంత ఉంది తర్వాత ఇంకో హీరోయిన్ గురించి చెప్పడానికి ఇది అది అధికారం ఏముంది వంద మంది ఉంటుంది ఇదే హెల్ ఆర్ యూ నువ్వు సక్రమంగా నివసించే భారీ అయితే ఇలా రావు నువ్వు ఇంకో హీరోయిన్ పేరు అమ్మాయిని కూడా బదినాం చేయడం కాదు ఇది చేసింది ఆయన ఇంటర్ సినిమా ఫీల్డ్లో వాళ్ళకి ఇంటర్ కూడా పడదు అమ్మాయి మీద మోజు పడ్డాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి మీద ఈ అమ్మాయి మోజు పడింది వాళ్ళతో లవ్ జరిగింది ఇప్పుడు నీ అవన్నీ నీ దగ్గర లేవు కాబట్టి వెళ్ళిపోయాడు నువ్వు సిగ్గుపడాలో ఒక విధంగా యు మస్ట్ ఫీల్ షేమ్డ్ చెప్పించుకోలేకపోతే భర్త మీద అవన్నీ రికార్డ్ అయినాయి ఇవన్నీ చూస్తే ఎనీ కోర్ట్ విల్ పనిష్ వన్లీ హెర్ ప్లస్ భరణం కూడా ఇవ్వడు నేను ఏమని అంటాడు నా లైఫ్ని పాడు చేసింది అతని అంటాడు నా కూతురు చేత నువ్వు చచ్చిపోయా అనిపించిందని కూడా చెప్తాడు అన్నీ ఉన్నాయి చెప్పడం ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అవన్నీ కూడా అతను చాలా ఇవంతా కూడా ప్లాన్గా చేస్తే అతను తెలియనవాడు మెదీ మీద కలిపి ఆ కూర్చొని మూడు కూర్చుని ఆ రెండు ఆ చిన్నమ్మాయిని కొట్టేస్తుంది వెళ్ళి రైట్ చెత్త గోడత్ర చేస్తేనే హౌ డేర్ యూ టు టచ్ ద అదర్ గర్ల్ నీ మగను నువ్వు బ్లేమ్ చేసుకుంటే చేసుకున్నావు ఎలా పట్ట చచ్చారు ఏడు సార్ బయట వేయండి వయర్ యూ టచింగ్ అదర్ గర్ల్ ఇది ఆఫీస్ కాదు ఇల్ ఇల్లే ఇప్పుడు ఇల్లు ఆఫీసు ఆఫీస్లో పెట్టాను అమ్మాయిని ఏంటట్టాను ఇప్పుడు వాట్స్ యువర్ ప్రాబ్లం టల్మి కోర్ట్ ఇస్ ది కోర్ట్ పోలీసులకు వెళ్ళినా కూడా ఆయన ఏం చేయడు ఏ పెట్టుకున్నాను నేను నువ్వు వాడు చెప్పడానికి అంటాడు నాకు ఇతను ముగ్గురున్నారు అమ్మాయిలు ఎఫైర్స్ కోట్ టు ది కోర్ట్ అది కదా ఏం క్రైమ్ కాదే క్రైమ్ కాదని కూడా చెప్పింది కోర్టు ఈ మధ్యన ఎక్స్ట్రా ఎఫైర్స్ పెట్టుకోవడం అనేది అది లీగలా ఇల్లీగలా అనేది తర్వాత అక్కడ వెళ్ళండి కోర్టుకి వెళ్ళి మాడుకోవాలి కానీ పోలీసు వచ్చి అరెస్ట్ చేయడానికి ఏమి ఉండదు ఎస్ ఐ హ్యావ్ టూ త్రీ గర్ల్ ఫ్రెండ్స్ వాట్ ఇస్ యూర్ ప్రాబ్లం చలిమి అడిగేవాడు లేక ఆ విశాఖపట్నం రేంజ్కి అక్కడ అందరూ కూడా పడిపోయి అతడే అడుగుతున్నారు ఆమెను ఆ లోపలికి వెళ్తాం చెప్పు తీయడం లోపలికి వెళ్తాం ఇలా కొట్టేయడం అది సరైన జరిగితే ఎర్రగొట్టే అతడు పట్టుకునే నాట్ కరెక్ట్ గో అండ్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అంటాడు అతను దెర్ ఈజ్ ఎ కోర్ట్ ఆఫ్ లా అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు తెలుగులో చెప్తున్నాడు మరి చెప్తున్నప్పుడు అర్థమవుతుంది జర్నలిస్టులకి జర్నలిస్టులు వెళ్ళడు గొట్ట వేసుకెళ్ళి వాట్ జర్నలిజం ఈ నో నేను అడుగుతున్నాను వాళ్ళని కూడా అతన్ని అడుగుతున్నట్టే అమ్మాయిని అడగండి ప్లస్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూడాలి కానీ అక్కడ ఉన్న ఏ ఛానల్ కూడా అందులో పెట్రోల్ పోస్తారు మంటలో ఎప్పటికీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు అది సినిమాలు యాక్ట్ చేస్తారంట డబ్బు అని చూడలేరా మీరు అంతకంటే డబ్బు వాళ్ళున్నారు ఇక్కడ వాళ్ళు చేయండి వెళ్ళి ఆ బాలకృష్ణ చేయండి ఇంకా చేసేవాళ్ళు చాలామంది వాళ్ళు చేయండి వెళ్ళి దానికి లేదు మళ్ళీనే అలాగ మనలాగా ఫ్రాంక్గా మహాడే వాళ్ళు ఎంత డైరీంగ్ మహాడతారంటే ఒక యాంకర్ మరి ఎందుకు వచ్చాను దగ్గరికి నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు అది ఎవరితో వచ్చి దొరికితే అంటే అంతతో సమానంగా వెళ్ళిపోయి నేను మీరు వచ్చినప్పుడు చాలా అబద్ధం ఆడుతూ ఉండాలి అనమాట దట్ వాట్ వన్ గర్ల్ వన్ లేడీ వచ్చి అడిగింది దాని మళ్ళీ రానివ్వండి దగ్గరికి వచ్చి అంటే మీరు అంత ది ఇండస్ట్రీలో ఉంటూ ఏ ఇండస్ట్రీలో ఉంటే నీ అక్కడే ఉంటాడు దీన్ని గోకుతూ ఉంటాడు నువ్వు ఊరుకుంటావా నీకు వస్తే తెలుస్తుంది ఆ బాధ అది ఎవరితో వచ్చి అది అన్నారండి మీరే టోపీ పెట్టినారంటే అది ఇదే క్వశ్చన్లు కమ్యూనిటీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ దాటి ఎవడన్నా కామెంట్ చేస్తే నేను ఆల్రెడీ ఇద్దరిని సైబర్లో పెట్టాను మన ఛానల్ ద్వారా చెప్తాను అంత దమ్ముంటే కంటెంట్ గురించి మాట్లాడండి అంతేగాని వేరే దాని గురించి మాట్లాడడానికి నేను రాజకీయవేత్తని కాదు వేరే వ్యక్తిని కాదు నేను ఎమ్మెల్యే క్రియేటివ్ ఫిల్మ్ డైరెక్టర్ నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాడిని కమ్యూనిటీ గైడ్ లైన్స్ దాటి కామెంట్ చేయకూడదు చేస్తే ఎరకోడి అతను పట్టుకుని ఏమో టెలింగ్ దట్ సైబర్లో పెడతాను వాళ్ళు కేసులు కూడా పెడతాను ఏ లెవెల్గా వెళ్తాను యాంకర్లు కూడా ఒక నిబద్ధతతో అడగాలి మీరు ఏ కంటెంట్ అడగాలనుకున్నారో అదే అడగాలి కానీ వచ్చి అదే అలాగే మీరు ఇండస్ట్రీలో ఉంటూ మరి ఇండస్ట్రీని బ్యాట్ బాడ ఏం మాటలు మరి అబద్ధం వాడాలి అటు చాలా మంచివాడు వీరుడు సూర్డన్ మాహడాల అది అవత వచ్చింది అది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అది అడగడం తెలియదు ఒక సబ్జెక్ట్ తెలియదు నీకు ముందు ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి యాంకర్లు ఏ అడగాలనుకున్నా సబ్జెక్ట్ నేర్చుకుని నాలాంటి ఇంటెలిజెంట్ పర్సన్ మాట్లాడినప్పుడు ఇంటెలిజెంట్గా అడగండి లేకపోతే కట్ దెమ్ ఆఫ్ ఐ డోంట్ కేర్ చెప్పదు వస్తాను నాగటి నాకు అవసరం ఇది కూడు గుడ్డా ఇది అదేవిధంగా విశాఖపట్నం అమ్మాయి పిల్లలు కొట్టేస్తుంది వాడు ఒక్కసారి ఒక్కేసారి రైజ్ అయ్యడి కానీ కొట్టలేదు అది అయింది అతనికి ఏం మగోడైనా కొడతాడు అక్కడ టు వాట్ రైట్ హ్యావ్ యూ గాట్ ఓకే నువ్వు నువ్వు మొగ్గు కొట్టుకున్నావు ఆ అమ్మాయిని కూర్చో మంచం దాటు కలిపి కొట్టేస్తుంది అమ్మాయిని అది ఆ అమ్మాయి అమ్మాయికరంగా చూస్తుంది ఆ కన్ఫ్యూజన్లో ఒకనే ఈ అమ్మాయి ఈ అమ్మాయి తల్లి ఏయో మాట్లాడేస్తారు నీకు అన్యాయం జరిగింది టు ద కోర్ట్ ఇక్కడ నీకు ఫిజికల్గా అన్యాయం జరిగింది గో టు ద పోలీస్ అని వాళ్ళిద్దరిని అతను డిస్రెస్పెక్ట్ చేస్తే అనుకోవచ్చు ఇద్దరిని డిస్రెస్పెక్ట్ చేయట్లేదు అతను అతను ఏం చేస్తున్నాడు కరెక్ట్గా చెప్తున్నాడు అది వింటలేదు ఈ పక్కన అందరూ ఉన్నారు అక్కడ ఏంటంటే టీవీకి ఏంటి మొత్తం ఉన్నారు వైయర్ యూ చేసింగ్ ఏం పనే లేదంటే మీకు ఒకసారి ఉన్నారు జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ ఏరియా వైయర్ యూ గోయింగ్ అండ్ డిస్టర్బింగ్ ఇస్ లైఫ్ రైపెద్ద నాకు ఏమన్నా అయితే మీరే చార్జ్ అన్నాడు అతను అయినా సిగ్గు లేదు వాళ్ళకి ఏదో ఒకటి ప్రాబ్లం రావాలి నా దగ్గర రమ్మన్నా అలాగా దమ్ముట రండి నా దగ్గరికి ముక్కు మీద మిగతా ఉన్నప్పుడు రండి నా దగ్గరికి స్టూపిడ్స్ వాడు ఒకటి చెప్పిన తర్వాత యుడు గెట్ అవుట్ అంతేగాని ఇంకొకటి ప్రైవేట్ లైఫ్లోకి ఇంట్రూట్ అయిపోయి కొట్టాలు పట్టుకు వెళ్ళిపోవడం తప్పది అతను చెప్తున్నాడు చాలా చాలా క్లారిటీగా చెప్తున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి కోర్టుకెళ్ళండి అని దట్స్ ఇట్ నాన్సెన్స్ అది ఆ నాన్ సెన్స్ కప్పు కొట్టే కేసు ఆ అమ్మాయిది అంత దరిద్రంగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి రిపీ పిలిచా అండి ఒరిజినలే కావాలన్నా ఎవరితో అండి ఇది ఎవడని చెప్తాడు మొగుడు నాకు రోజుగా ఒరిజిన్ కావాలని అడుగుతాడా ఏదో విధంగా అతను బద్నాపు చేయాలి ఏదో విధంగా బ్యాడ్ చేయాలి అని పెట్టేసుకుందాం అమ్మాయి అది అర్థమైపోతుంది మళ్ళా అటే డెవలప్ ఆడుతుంటే ఆ కింద చట్టాలని అన్నాడు చట్టాలు ఎందుకంటావు చట్టం బాగానే ఉంది నువ్వు చట్టం దగ్గరికి వెళ్ళి అడగాలి వైఆర్ యూ బ్లేమింగ్ కోర్ట్స్ కోర్ట్ ఈజ్ ఆల్వేజ్ దేర్ టు టు జస్టిస్ టు యూ అడిగే విధానంగా అడిగితే అని ఆ వాళ్ళు రాజకీయవేత్తలు ఖర్చు పెడతారు దానికే ఉంది దానికి అప్పుడు సోషల్ మీడియా హెల్ప్ చేయాలి వీళ్ళు హెల్ప్ చేసే ఉద్దేశం లేదాకి ఏదో విధంగా ఆడిని బ్యాడ్ చేసేయాలి అడిగేది కొంచెం ఉన్నవాడు సినిమా తీసుకుంటున్నాడు తీసుకుంటాడు సినిమా తీసుకుంటే అందరిగా ఉంటాయి ఇక్కడ ఏం తెలుసు మీకు అసలు నిజ నిజస్వరూపం తెలియదు సినిమా ఫీల్డ్ మీకు అసలు ఏం తెలియదు అసలు యాక్చువల్గా సోషల్ మీడియాకి వాట్ ద హెల్ యూ నో పీపుల్ నోస్ ఎక్కడ జరిగా అంటే ఎక్కడ జరగవు అటువంటిది ఆడేవాడో స్మాల్ టైం ఫిల్మ్ మేకర్ ఆడు ఏదో విశాఖపట్నం రేంజ్లో సినిమాలు తీసుకునేవాడు కొద్దిగా అందంగా ఉన్నాడు అబ్బాయి బాగున్నాడు చదువుకున్నాడు మీద పడిపోతాడు మీడియా అంతను పడిపోయి వాడినే అడుగుతున్నారు సింగిల్ సైడెడ్ అనమాట ఎస్పెషల్ దట్ ఆర్ ఛానల్ బిహేవ్ యువర్ సెల్ఫ్ వాట్ ఆర్ యూ ఆస్కింగ్ అడిగేవాడికి ఇది కామన్ సెన్స్ అటు చెప్తున్నప్పుడు ఎందుకు ఎందుకు వింటారు మీరు ఆ అమ్మాయిని ఎందుకు అడగరు మీరు కోర్టుకు వెళ్ళండి అన్నారు అయిపోయింది మీ చాప్టర్ వెళ్ళిపోవాలి మీరు ఇంకా వెళ్ళిపోతారు మీ వ్యూవర్షిప్ గురించా మీ వ్యూవర్షిప్ అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ లైఫా డెవర్ డూ దట్ వీ విల్ గో ఫర్ ఎ లిటికేషన్ కేసు అగెన్స్ట్ సమ్ ఛానల్స్ హౌ అవక యూ కి డూ దట్ ఏదో ఒక రేంజ్ వరకు చెప్తారు ఓకే నిజం మాట్లాడే నాలుగు దగ్గరికి వస్తే చెప్తాం ఇప్పుడు ఇలా వచ్చారు కాబట్టి చెప్పాను నేను ఎస్టో రెచ్చిపోతానంటే అవుతే అవత వస్తుంది అది అవతా చెప్పారు కదా ఓ అంటే రాదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీలోనే అంటే ఇండస్ట్రీలో ఉంటే నేను బ్యాడ్ చెప్పాలి నీకు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కట్టు చేస్తే అర్థం అవుతుంది నీకు అర్థమైందా ఎవరు ఎవరితో చేసుకున్నాడు అలా జరిగిన హీరోయిన్ కూడా ఒక అమ్మాయి చచ్చిపోయింది ఇంక అంతకంటే ఏంటి ఒక హీరోయిన్ షీ డైడ్ మా అబ్బాయి అంతట హీరోయిన్ హీరో మదర్ ఎవరు మీరు ఆలోచించుకోండి ఇద్దరు ముగ్గురులతో చేసింది మా అబ్బాయి చేసేటట్టు అమ్మాయి కడుపు అన్నట్టుగా అందట ఇంత దరిద్రంగా కడ ఘోరంగా ఉంటుంది ఇండస్ట్రీలో ఏం తెలుసు మీకు ఇండస్ట్రీలో మెడ్రాస్లో అన్ని మెడ్రాస్ కానీ ముంబై కానీ అన్నీ చూస్తాం దెర్ ఇస్ అ వీడియో ఆన్ సల్మాన్ ఖాన్ మీకు ఎవరికి తెలియదు ఇంకా ఎవరికి పంపించప్పుడు ఎక్కడికో పోయి ఉంటుంది డిజైపేర్ అయిపోయింది వాట్సాప్లో ఐదు నిమిషాలు అంతా ఉంటుంది అసలు నాకు మైండ్ పోయింది అలా మాట్లాడింది అమ్మాయి వీడియో అది వాట్సాప్లో కొత్తగా వచ్చి కదా పంపిస్తూ ఉండేవారు ఆ టైంలో పంపించింది అనమాట ఇంకంతకంటే ఏంటి ఇంకా ఘోరంగా ఉంటాయి చాలా ఘోరంగా ఉంటాయి రికార్డ్ చేసి ఉంటాయి చాలా ఉంటాయి వాటిని లేటితో కంపేర్ చేస్తే ఈ అఫైర్స్ ఉన్నాయట బస్ భర్తకి ఉంటాయి దాన్ని ప్రూవ్ వెళ్ళి నాకు అన్యాయం జరుగుతూ ఎఫైర్స్ ఉంటాయి నీకు అదేమైన వాటి ఎఫైర్స్ ఉండడం మేయినా ఉండకూడదని నీకు డబ్బులు కావాలనేది మెయినా అది నిర్ణయించుకో మొట్టమొదటి వాడి క్యారెక్టర్ నువ్వు రిపేర్ చేయలేవు మగవాడి క్యారెక్టర్ రిపేర్ చేయలేదు నిన్నీసార్ చెప్తున్నాను నేను కుక్కతో ఒక అదే ఒక ఆడదాని క్యారెక్టర్ని కూడా రిపేర్ చేయాలి అది అయితే ప్రియుడు కోసం బత్తం చంపేస్తుంది వెరీ డేంజరస్ విమెన్ విమెన్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ మెన్ అదే ఇవన్నీ తెలుసుకోవాలి ఒకసారి ఒక సమాధానం చెప్పేసినట్టు గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ దేర్ ఛానల్స్ మిత మీద వెళ్ళిపోతారా మీరు అడిగేవాడు లేక వాడికి అడిగేవాడు లేక నేను ఉండాలి అక్కడ చెప్తాను వాళ్ళని So don't do that. Okay, sir. Thank you.